तो हेलो गाइस, वेलकम बैक टू अवर चैनल। सो गाइस, ఇదొక మంచి రేటింగ్ ఇట్లా తీసుకొచ్చినా గాయస్. సో హే గాయస్, మీకు ఈ వీడియో మీకు నచ్చుతా అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ తీసుకోండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ ఏం చేసామంటే ఫస్ట్ సింపుల్ ఇక్కడ బీట్ మార్కెట్ ఓపెన్ చేసుకుందాం. సో ఆర్సిఎఫ్ లాగా ఏలేను నేనైతే, కొంచెం వెరైటీ చేసిన. ఇక్కడైతే ఫస్ట్ మీ లోగో అయితే యాడ్ చేసుకోండి, సింపుల్ గా చూసుకోండి. ఇక్కడ ఇక్కడైతే వెరైటీ లెవెల్ ఉంటుంది, ఒక్కొక్క లెవెల్ లో చేసిన అయితే. సింపుల్ ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ దీనిపైన ఒక సింపుల్గా ఇక్కడ మీరు ఎవరి ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ నేను చూపిస్తాను ఎట్లా యాడ్ చేయాలనేది. పిన్స్లో పోయి ఇప్పుడు నేనైతే రొనాల్డో అయితే యాడ్ చేస్తా, చూడండి. పిన్ కాంబినేషన్ మీరే నొక్కేసుకుంటే మీకు సెట్ అయిపోతుంది. సో ఇది ఏంటంటే ఒకటి ఇమేజ్ని యాడ్ చేయాలి, ఒక్కొక్క ఇమేజ్ని యాడ్ చేయనీకి రాదు ఇదా. సో గైస్ ఓకేనా, ఒకటి ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనమైతే. సో సింపుల్ మళ్ళీ ఇక్కడ దీనిపైన నొక్కి అదే ఇమేజ్ని మళ్ళీ ఇక్కడ కింద సైడ్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ కొన్ని అడ్జస్ట్ చేసుకోండి ఇట్లా. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ లేయర్లో అదే పిక్ని తీసుకుందాం. సో ఓకేనా, ఈ టైప్ అయితే ఉంటుంది గైస్. ఓకేనా, సో సింపుల్ ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ పైన నొక్కి ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఇంకొక రొనాల్డో పిక్ అయితే తీసుకోండి, సింపుల్ నొక్కి దీనిపైన ఫిల్ కాంపోజిషన్ ఏరియా నొక్కేసుకోండి. ఇంకా యాక్చువల్గా నెక్స్ట్ 1x2 ఫోటోలు అయితే తీసుకోండి. ఓకేనా, మీ ఫోటోస్ అయినా సరే, ఎవరి ఫోటోస్ అయినా సరే. సో గైస్ మళ్ళీ ఇక్కడ సింపుల్ మళ్ళీ మీడియా పైన నొక్కేసి ఇక్కడ ఇంకొక పిక్ అయితే తీసుకోండి. సో సింపుల్ మళ్ళీ ప్లే సింబల్ పైన నొక్కి ఇక్కడ ఇంకొక పిక్ అయితే తీసుకోండి. సో సింపుల్ ఇక్కడ మళ్ళీ ఒకటి నొక్కి మళ్ళీ ఒకటి తీసుకోండి. సో సింపుల్ ఇక్కడ ఇంకోటి, సారీ ఇక్కడ కరోనాలో పిక్స్ ఉన్నాయి, కొంచెం వెయిట్ చేయండి. సో సింపుల్ ఇక్కడైతే లాస్ట్ ఇస్ జబర్దస్త్ ఫీల్ అయితే యాడ్ చేసేసుకోండి. ఓకేనా గైస్, పెట్టిన పిక్ చూడుతున్నాను ఏమనుకోకండి. సో మీరు మీకు నచ్చిన మీరు పెట్టేసుకోండి, ఎందుకంటే అన్ని ఎక్స్ట్రా ఫోటోస్ నాకు లేవు ప్రస్తుతానికి. సో సింపుల్ ఈ మాత్రంలో అయిపోయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మీ లోగో అయితే యాడ్ చేసుకోండి ఒకటి. ఓకేనా, మీ లోగో తర్వాత ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్గా బ్యాక్ వచ్చేసేయండి, షేక్ ఎఫెక్ట్లోకి వచ్చేసేయండి. ఇక్కడ పైన ఒక షేక్ ఎఫెక్ట్ ఉంది కదా సింపుల్, ఈ షేక్ ఎఫెక్ట్ పైన కాపీ ఎఫెక్ట్ చేసుకొని సింపుల్ బీట్ మార్క్లోకి వచ్చేసాను. బీట్ మార్క్లోకి వచ్చి ఈ పిక్చర్కి అయితే ఇది పేస్ట్ చేసాను. ఓకేనా, ఇట్లా ఈ ఒబుల్స్ ఇది అయిపోయిన తర్వాత సింపుల్ ఇక్కడ ఏం చేస్తాను మళ్ళీ ఇక్కడ మళ్ళీ షేక్ ఎఫెక్ట్కి వచ్చి కింద ఒక షేక్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది, దీనిపైన నొక్కి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి సీ. ఓకేనా, కాపీ ఎఫెక్ట్ చేసుకొని సింపుల్గా బీట్ మార్క్లోకి వచ్చేసండి. బీట్ మార్క్లోకి వచ్చేసి ఇక్కడ అన్నిటికైతే ఫటాఫట్ అయితే ఇక్కడ యాడ్ చేసేసుకోండి సింపుల్. ఓకేనా, సో సింపుల్ అయితే అన్నిటికైతే యాడ్ చేసేసుకున్న గైస్. ఓకేనా, సో సింపుల్ అన్నిటికైతే నేను యాడ్ చేసిన తర్వాత సింపుల్ ఇక్కడ ఏం చేస్తానంటే బ్యాక్ వచ్చేసండి, షేక్ ఎఫ్ లోకి వచ్చేసండి. ఇక్కడ 3 లేయర్స్ ఉంటాయి, ఏం లేయర్స్ అంటే ఇది హెచ్డిఆర్ సిసి. సో సింపుల్ దీనిపైన ఒక ఇక్కడ కాపీ ఎఫెక్ట్ చేసుకొని సింపుల్ దీనికి 3 లేయర్స్ అయితే పేస్ట్ చేసాను. ఓకేనా, అంతా సెట్ అయిపోతుంది, ఫిక్స్ అయితే వేరే లెవెల్ వస్తాయి మొత్తం. సో సింపుల్ ఇక్కడ నొక్కేసి ఇక్కడికైతే పేస్ట్ చేసాను గైస్. ఓకేనా, సో అయిపోయిన తర్వాత సింపుల్గా సో గైస్ సింపుల్ ఇట్లా వీడియోని ఎక్స్పర్ట్ అయితే చేసుకోండి గైస్. ఓకే, సో హై హోప్ గైస్ మీ దగ్గర అయితే వీడియో ఎడిటింగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక కామెంట్ అయితే వేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఒక లైక్ కూడా అయితే పక్కా వేయండి గైస్. ఓకేనా, సో ఇంకేం కలిసి మళ్ళీ చూడాలి, మళ్ళీ తొందర పరిస్థితి వందే మాత్రం జరిగింది.